తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం ఏది ఆప్షన్ ఏ సలేశ్వరం శిలా శాసనం ఆప్షన్ బి చైతన్యపూరి శాసనం ఆప్షన్ సి ఇంద్రపాలనగర తామ్ర శాసనం ఆప్షన్ డి కీసరగుట్ట శిలా శాసనం యువర్ టైం స్టార్ట్ నౌ తెలంగాణలో లభించిన తొలి సాంస్కృత శాసనం ఏది ఆప్షన్ ఏ ఇంద్రపాల నగర తామ్ర శాసనం ఆప్షన్ బి కీసరగుట్ట శిలా శాసనం ఆప్షన్ సి చైతన్యపుర శాసనం ఆప్షన్ డి సలేశ్వర శిలా శాసనం యువర్ టైం స్టార్ట్ నో విక్రమైడు అనే బిరుదు గల రాజు ఎవరు ఆప్షన్ ఏ రుద్రదేవుడు ఆప్షన్ బి రెండో గోవిందవర్మ ఆప్షన్ సి ఇంద్రవర్మ ఆప్షన్ డి మొదటి గోవిందవర్మ యువర్ టైం స్టార్ట్ నౌ విష్ణు కుండీనుల రాజులలో ఎవ్వరి కాలాన్ని యుగంగా పేర్కొంటారు ఆప్షన్ ఏ ఇంద్రవర్మ ఆప్షన్ బి రుద్రదేవుడు ఆప్షన్ సి రెండో మాధవ వర్మ ఆప్షన్ డి మొదటి గోవిందవర్మ యువర్ యువ టైమ్ స్టార్ట్ నౌ రాజధానిని ఇంద్రపాల నగరం నుండి అమరావతికి మార్చిన విష్ణుకుండినుల రాజు ఎవరు ఆప్షన్ ఏ ఇంద్రవర్మ ఆప్షన్ బి రుద్రదేవుడు ఆప్షన్ సి రెండో మాధవ వర్మ ఆప్షన్ డి మొదటి గోవిందవర్మ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఒకటవ గోవింద వర్మ వేయించిన తెలంగాణలో తొలిపాకృత శాసనం ఏది ఆప్షన్ ఏ చైతన్యపూర్వ శాసనం ఆప్షన్ బి కీసరగుట్ట శిలా శాసనం ఆప్షన్ సి ఇంద్రపాల నగర తామ్ర శాసనం ఆప్షన్ డి సలేశ్వరం శిలా శాసనం యువర్ టైం స్టార్ట్ నౌ కీసరగుట్ట సమీపంలో ఘటకేశ్వర అనే ఘటికను ఏర్పాటు చేసిన కుండీనుల రాజు ఎవరు ఆప్షన్ ఏ రుద్రదేవుడు ఆప్షన్ బి రెండవ గోవిందవర్మ ఆప్షన్ సి ఇంద్రవర్మ ఆప్షన్ డి ఇంద్రభట్టార్క వర్మ యువర్ టైం స్టార్ట్ నౌ విష్ణుకుండీనుల చివ్వరి రాజు అయిన మంచన భట్టారక వర్మ పృథ్వీముల మహారాజు ఓడించినట్లు ఏ శాసనం తెలుపుతుంది ఆప్షన్ ఏ సలేశ్వర శాసనం ఆప్షన్ బి తాండీవాడ శాసనం ఆప్షన్ సి ఇంద్రపాల నగర శాసనం ఆప్షన్ డి కీసరగుట్ట శాసనం యువర్ టైం స్టార్ట్ నో